నేను నా పేరు కొండా మురళీధరరావు పటేల్ అసలు మన అందరు మేము పటేల్ మతందారులం. ఓకే, నా పేరు కొండా మురళి అని పెట్టుకుని ఇంటర్నెట్లో. నేను పెట్టుకున్నప్పుడు నేను ఊళ్ళో అందరి మాకు గొర్రెలు వచ్చేది ఏది ప్రతి పండుగకు వస్తే వీళ్ళు 5 రూపాయలు ఇస్తారు ఆ గొర్రెలకు పటేల్కు పటేల్కు తెచ్చి ఇచ్చినందుకు పెద్ద మనిషి తెస్తాడు. నేను బంద్ చేపించేసిన తాళ్ళు బంద్ చేపించిన ఏది తాళ్ళు బంద్ చేపించేసిన ప్రతిదీ ఇట్లా అన్ని బంద్ చేపించినాక ఈ పటేల్ అంతా మీటింగ్ పెట్టుకున్నారు. కూరయ్య పటేల్ ఇట్లా నీ కొడుకు ఇట్లా చేస్తుండు మా కురాడు వస్తా ఉంటే హరిజనులు ఏం చేయాలి కింద కండు వేసి కింద కాళ్ళు అటు ఆడ భూమిని మొక్కాలి అప్పుడు ఇట్లా తాగాలన్న నీళ్ళు చెంబు బూర్లేయాలి. ఆ తర్వాత ఏం జరిగేది నేను హరిజనులు ఇళ్ళల్లో పోయేది ఎవరు మీరు అప్పుడు ఇంత ఇంత ఏలాడు తీసి ఉండేటి వార్లు ఏమిటి తురుకలు ఉండేది. ఉన్నప్పుడు నేను రాగానే మా అమ్మ బయటనే ఇడిపించేది బట్టలని ఇడిపించి స్నానం చేపించి లోపలికి పోయేది. ఇక ఇట్లా ఇట్లా అలవాటు అవ్వకుండా ఇక మా అమ్మ కూడా ఫెడప్ అయిపోయింది. ఇక వీడు మారడు మీరు వీడు మారడు చెప్పినా వేస్ట్ ఇక అని మా అమ్మ కూడా అడ్జస్టబుల్గా ఈ అర్జెంట్లో వచ్చినప్పుడు కంపల్సరీగా వాళ్ళు మాకు బాగా పనిచేసేది. నేను అత్త మామ అని పిలిచేది వాళ్ళను బావ అని పిలిచేది ఎడికి అర్జెంట్ అంతా నడుస్తుంది అది అంతా అన్నా ఇప్పుడు ఊళ్ళల్లో ఉంది ఇప్పుడు కొద్దిగా తక్కువైంది కానీ అన్న ఉంది ఆ రిలేషన్ అప్పటినుంచే నాకు ఆ పద్ధతి చేయడం జరిగింది. మీకు ఒకటే మాట చెప్తున్నా నాకు ఒక సిస్టమ్ ఏంటి అంటే నిజంగా వాళ్ళ ఇండ్లలో పోయినాక ఆ తిండిని చూసినాక ఆ తాళు వడ్లను చూసినాక చాలా బాధ అనిపించేది. అప్పుడు తెగ మాది గోళ్ళు ఉండేది అంటే ప్రతి తెగ పంచుకునేది వాళ్ళు తాళు పట్టుకుని పోవాలి మనకి అవును కళ్ళాల కాడ ఆడ ఈడ అర్థం కాలే అది నాకు నచ్చకపోయేది. అప్పటి నుంచే నాకు కొంత వ్యతిరేకత భావాలు ఏర్పడ్డాయి. అప్పుడు రాడికలిస్ట్ తయారైతుండు మీలో అప్పుడప్పుడే బీజం నాకెవరు నేర్పలే. నేను అప్పటివరకే నేను బుక్స్ చదవడం మొదలుపెట్టి ఇవన్నీ చేయడం జరిగింది. నాకు ఒకటే అనిపించింది ఇది కరెక్ట్ కాదు సమాజంలో మార్పు రావాలి అనే పద్ధతిలో నేను మొదలుపెట్టినన్న. మొదలుపెట్టిన తర్వాత దాంట్లో బాగా ఇబ్బందులు ఏర్పడ్డాయి చాలా చాలా అంటే ఇక కుటుంబ పరంగా ఒక అందరు సపోర్ట్ మా అన్నయ్యలు చేసిండు రేఖమ్మ చేసింది మా నాయన చేసిండు మా అమ్మ చేసింది మా ఊరు చేసిండు. మా ఊళ్ళో నేను ఇంటర్మీడియట్ ఉన్నప్పుడే వాడు ఒక ఆడమ్మాయిని గౌరవ అమ్మాయిని సర్పంచ్ గురించి నేను ప్రయాగకోట పెట్టాను. ప్రయాగకోట అంటే అప్పటి వరకు పీపుల్స్ వర్క్ ఇంకా తెలియదు. అవును మీరు పెట్టే టైంకి నేను పెట్టే టైం ప్రయాగకోట పెట్టి వాడు రాజీనామా చేయించి ఉప సర్పంచ్ని సర్పంచ్ చేసి ఊర్లో అప్పుడు న్యాయ సత్వర న్యాయం అప్పటిదప్పుడే 7 ఏళ్ళు ఒక్క కేసు కూడా పోలీస్ చేయడం పోలే. రాయిరెడ్డి అనే ఒక ఎస్ఐ అన్నాడు రాయిరెడ్డి పటేల్ అనిపించేది. మేము మా నాయన దగ్గరికి వచ్చి ఎస్పీ గారు బాగా ఇబ్బంది పెట్టారు పటేల అసలు ఆ ఊళ్ళ నుంచి కేసులు వస్తలేవు ఏంది ఏం జరుగుతుంది ఆ ఊళ్ళే అని నన్ను ఇబ్బంది పెడతాను అంటే మా నాయన అన్నాడు పంపు కొన్నన్నా అన్నీ నువ్వే చేస్తే ఎట్లా అంటే అప్పుడు పంపే కార్యక్రమం చేసి చేసి అంటే అక్కడికి వద్దాం ఇంకా కేసులు ఆ వ్యవహారం అదో వేరే ఎపిసోడ్.